హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే ఉదయాన్నే బిగించేశాను. ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అన్నమాట. అందుకని తొందరగా నిద్రలేచి ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా పూర్తి చేసుకొని మధ్యాహ్నానికి ఇంట్లో చికెన్ బిర్యానీ వండాలని అనుకున్నానమాట. ఇంకా అందుకని ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా చేసుకుంటున్నాను. ఇంకైతే కామెంట్లో చాలామంది మా హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా. తప్పకుండా చేస్తాను, కానీ ఎండలు కొంచెం తగ్గాక చేస్తాను. ఇంటి పని చేసేటప్పుడే పని ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు అవుతుందా, వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటామా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అంత చిరాగ్గా ఉన్నప్పుడు వీడియో కూడా సరిగ్గా తీయలేను కదా. అందుకని ఎండలు కొంచెం తగ్గాక హోమ్ టూర్ చేస్తాను. ఇంక ఇలా ఇల్లు మొత్తం చిమ్మేసుకున్నాను, లోపల బయట మొత్తము. ఇంకా అంట్లో అయితే పని అమ్మాయి ఉందన్నమాట. ఆ పని అమ్మాయి వాకిలి చిమ్మి అంట్లు కడిగేసి వెళ్ళిద్దన్నమాట. మిగతా పని మొత్తం నేనే చేసుకుంటాను. ఇంకా బట్టలకైతే వాషింగ్ మిషన్ ఉంది, కానీ దుప్పట్ల వరకే వేస్తాను వాషింగ్ మిషన్లో. మామూలు బట్టలు అయితే నేను చేత్తోనే ఉతుక్కుంటాను. ఇంకా పని మొత్తం చేసేసిన తర్వాత ఇంకా వెంటనే స్నానం చేసేసి పూజ చేసుకుంటానన్నమాట. పూజ అయితే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం ఉండాం కదా, నాకు కుదిరినప్పుడే చేసుకుంటానన్నమాట. పూజ అయితే మాత్రం కుదిరినప్పుడు చేయను. ఇంక ఇప్పుడైతే ఈ సోఫాని ఒకసారి చూడండి. ఈ సోఫా అయితే మొత్తం అంతా చినిగిపోయింది కదా, అంటే ఆ చినిగిన కాడ కుట్లు ఉన్నాయి అన్నమాట. అంటే మూడు సీట్లు లాగా ఉన్నాయి కదా, ఆ మూడు సీట్లకి జాయింట్లకి కుట్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా కుట్లు కాడ అటొకరు ఇటొకరు కూర్చున్నప్పుడు ఆ కుట్టు అనేది ఒకటి కుట్టు ఊడిపోయిందన్నమాట. అలా ఒకసారి ఒక కుట్టు ఊడిపోయి అలా కొంచెం కొంచెంగా అలా చినగటం ఎక్కువైపోయిందన్నమాట. మొత్తం కింద దాకా వచ్చేసింది, ఇలా పైన కూడా చినిగిపోయిందన్నమాట. ఒకసారి చూడండి. అంటే మీరు ఎవరైనా కొత్తగా ఎవరైనా సోఫా కొనుక్కోవాలి అనుకుంటే కూర్చునే కాడ కానీ పైన కానీ కుట్లు లేకుండా ఉండేది, అంటే ఒకటే క్లాత్ ఉండేదిగా తీసుకుంటే చాలా మంచిది. మేమైతే ఈ సోఫా కొన్న 2 నెలలకే చినిగిపోయిందన్నమాట. ఈ సోఫా కొని 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అప్పటి నుంచి సోఫా కుట్టించడానికి మేము వెతుకుతూనే ఉండాము ఎవరన్నా కుడతారేమోనని. ఈ సోఫాలు కుట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనే చెప్తానే వచ్చారనమాట ఇన్ని రోజులు. మొత్తానికైతే ఇప్పుడు దొరికాడు. రోజు అయితే పొద్దున్నే ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ సోఫాని తుడిసేటప్పుడల్లా అలా చినిగిపోయి కనిపిస్తుంటే రోజు మనసుకి చాలా చిరాగ్గా అనిపించింది అన్నమాట. రోజు అసలు చాలా ఇబ్బందిగా ఉండిద్ది. మొత్తానికైతే ఈరోజు వచ్చాడు. ఇంకా ఈరోజు ఇంకా బిర్యానీ చేయటం మొదలు పెడుతున్నానమాట. చికెన్ తెమ్మని చెప్తున్నాను మా వారికి. ఇంకా తెప్పించేలోపు ఈయన వచ్చేసాడనమాట. ఇంకా ఇంట్లో వర్క్ జరుగుతుంటే ఇంకేం చేయబుద్ది అవుద్దిలే అని ఇంకా అది ఆపేసామన్నమాట. మా అబ్బాయి కూడా ఫ్రెండ్స్ తోటి రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పాడు. ఇంకా వాడు కూడా లేడు కదా, ఇంకెందుకులని ఇంట్లో వండలేదన్నమాట. ఇంకా బయట తెప్పించుకుంటాములని ఇంక వదిలేసాము. ఈ సోఫా అయితే ఇలా రిపేర్ చేస్తున్నారు. మొత్తం అన్నీ ఊడదీసేస్తున్నారన్నమాట ముందు. సోఫా ఈ మోడల్ బాగుంది కదా, కొత్త మోడల్లా ఉంది చూడటానికి. మొత్తం అయితే ఏ పార్టుకు ఆ పార్టు తీసేస్తున్నారన్నమాట. మొత్తం అంతా చేసిన తర్వాత అంటే ఎన్ని డబ్బులు అడుగుతారో ఏమో. ముందైతే రిపేర్ అవుతుంది అది చాలు అన్నట్టుగా ఉంది. రోజు ఆ సోఫాని చూస్తున్నప్పుడల్లా మనసుకి ఏందో చాలా ఇదిగా ఉండిద్ది అన్నమాట. పొద్దు పొద్దునే సోఫా అంటే ఇంట్లో చినిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు మనకి పొద్దున్నే కనిపిస్తూ ఉండయి అంటే మనసుకు కూడా చాలా చిరాగ్గా ఉండిద్ది కదా. రోజు ఇబ్బంది పడతానే ఉండేదాన్ని ఆ సోఫా చూసినప్పుడల్లా ఉదయాన్నే. ఇంక ఇది మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉండిద్దో మరి. మొత్తం అన్నీ తీసేశారు, పాత ఇవన్నీ తీసేశారనమాట, స్పాంజీ మొత్తం క్లాత్ మొత్తం అంతా. ఇంకా మధ్యాహ్నం ఆయన వెళ్ళిపోయాడనమాట భోజనానికి. ఇంకా మేము కూడా ఇలా అబ్బాయి అయితే రెస్టారెంట్కి వెళ్ళాడు. ఇంకా మా ముగ్గురు వరకు తెప్పించుకున్నామన్నమాట బిర్యానీ. ఇలా ఉంది, కొత్త హోటల్లో తెచ్చాడు. ఇలా అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు.
ఇవి కొత్తగా వచ్చినాయి అన్నమాట. ఇలా ఉంది, ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇది తింటాము. ఇంకా అయితే కూర్చొని తినేసామన్నమాట. ఇంకా ఈరోజు తిన్న తర్వాత ఆటలు ఏం లేవు, పని అయిన వస్తాడు కదా. ఇంకా నేనైతే మొగ్గంలోకి వెళ్ళి ఒక వారం అవుతుంది, పౌర్ణం ముందు 2 రోజుల ముందు నుంచి వెళ్ళలేదు. పౌర్ణం వెళ్ళిపోయి ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అయిపోయింది కదా. మొత్తం అంతా దుమ్ము పట్టిపోయి చీమలు కూడా ఉన్నాయి అన్నమాట మొగ్గం అంతా. ఇంకా అవన్నీ కొంచెం క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయేమో కానీ మొగ్గం నేటి అస్సలు నా వల్ల కావటం లేదు, అస్సలు గాలి రావటం లేదు అన్నమాట. మొగ్గంలో ఫ్యాన్ తిరుగుతున్నా కానీ మొగ్గం దగ్గర చెమట పడతానే ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. ఇంకా అయినా సాయంత్రం పూట వెళ్ళానమాట కొంచెంసేపు, అంటే కొంచెం అన్న నేస్తామని. పోగులు కూడా చాలా కొట్టేసినాయి చేమలో. ఇంకా అవన్నీ సర్వ్ చేసుకొని ఇంకా రోజు నెయ్యాలి. అసలే చాలా ఖర్చు కూడా ఉంది, మా అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేపిస్తున్నాం, కొంచెం గుండెకి వెళ్ళే ప్రోగ్రాలు కూడా ఉన్నాయి అన్నమాట శ్రీశైలం చిన్న తిరుపతి అలా. ఇంకా కొంచెం తొందర తొందరగా నెయ్యాలి. ఇంకా ఈయనైతే నైట్ 8 దాకా చేశాడు పని, మొత్తం ఇలా చేసుకుంటూ వచ్చాడనమాట. మొత్తం ఇది మొత్తం చేసి ఆ సోఫానన్నీ ఆయనే ఒక పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. మొత్తం రెడీ అయిన తర్వాత అంటే ఎన్ని డబ్బులు అయినాయో అంటే ఎంత అడిగారో మొత్తం తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మొత్తం అయితే ఆయనే ఇలా పెట్టేసి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా పనిచేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలా మా అబ్బాయి ఒక చిన్న కేక్ తెచ్చాడనమాట. ఇంకా అది కట్ చేశాడు, తిన్నాము అందరం కలిసి. అంటే మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు వచ్చినా కానీ ఇలా ఒక చిన్న కేక్ అయినా తెచ్చుకొని సరదాగా కట్ చేసుకొని తింటాము, అలా చేసామన్నమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.